హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. అందరికంటే ముందుగా క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎర్నింగ్ అప్డేట్స్ ఫాస్ట్గా పొందాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు మనం లేట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మీకు ప్రీవియస్లో వీటి గురించి చాలా ఆఫర్స్ గురించి చెప్పాను. అందులో ఒకటి గూగుల్ పే ఎర్నింగ్. రిఫర్కి వచ్చి 350 రూపీస్ అయితే వస్తున్నాయి. 10 రిఫర్లు చేస్తే 3500 అయితే వస్తాయి. వీడియోని మీరు పూర్తిగా చూస్తే వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకుంటే సింపుల్గా మీరు రిఫర్ చేయొచ్చు. లేకపోతే రిఫర్స్ అనేవి చాలామంది కౌంట్ అవ్వట్లేదు అంటున్నారు. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం. సో చాలామంది అమెజాన్ ఫ్లాష్ సేల్స్ అయితే ట్రై చేశారు. ఈవెన్ నేను కూడా ట్రై చేశాను. ఈ ఫ్లాష్ సేల్లో ఒక్కరోజు మాత్రమే ఉంటుందని చెప్పి అనుకున్నాను నేను వీడియో అనేది, అందుకే చేయలేదు. సో ఇక్కడ మనకి 21st నుంచి 24th వరకు ఆఫర్ అన్నారు. కానీ ఇక్కడ చూడండి, 50% క్యాష్ బ్యాక్ అప్ టు 500. అంటే మూవీ టికెట్స్కి బుక్ చేసుకోవడానికి మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ హాలిడేస్ ఇచ్చారు స్టూడెంట్స్కి, చాలామంది మూవీస్కి అయితే వెళ్తారు. అండ్ అదేవిధంగా ఫెస్టివల్స్ టైంలో ఇక్కడ బస్ టికెట్స్ కూడా చాలామంది క్యాష్ బ్యాక్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఏదైనా చేయండి, ఫస్ట్ పర్టికులర్గా దాని టీఎన్సీ మొత్తం చూడండి. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ వీళ్ళు ఏమి చెప్తున్నారు, సో మినిమం ఆర్డర్ ఎంత, ఇక్కడ మొత్తం మీకు కనబడుతుంది చూడండి. సో మినిమం బుకింగ్ వచ్చేసి మీరు 500 రూపీస్ చేయమంటున్నారు. 500 చేసి మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అంటున్నారు. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక 400 బుక్ చేస్తే 160 వస్తుంది, ప్లస్ 160 మాత్రమే వస్తుందంట. 400 బుక్ చేస్తే అంటే 40% క్యాష్ బ్యాక్ అప్ టు 250. ప్లస్ ఏంటంటే 100 బెనిఫిట్ ఎక్స్ట్రా అని చెప్పి అన్నారు కదా, అది మీకు మినిమం ఆర్డర్ వచ్చేసి 500 అన్నారు. అండ్ మీరు 550 బుక్ చేస్తే 220 ప్లస్ 100 క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో బస్ టికెట్స్కి చాలా మంచి ఆఫర్ అని చెప్పచ్చు. ఇంకో ఆఫర్ వచ్చేది స్కాన్ అండ్ పే ఆఫర్. సో మీరు ఏదైనా స్కాన్ అండ్ పే చేస్తే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అమెజాన్ మర్చెంట్కి మీరు స్కాన్ చేయొచ్చు, లేదనుకుంటే నార్మల్ యూజర్స్కైనా మీరు స్కాన్ చేసుకోవచ్చు. సో మీకు క్యాష్ బ్యాక్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇంకోటి 50 రూపీస్ స్కాన్ అండ్ పే ఆఫర్ అయితే మనకి క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. సో ఇక్కడ డిపెండ్ ఆన్ అకౌంట్ మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అయితే మారిపోతాయి. సో ఇప్పుడు చూడండి. సో రిలేటెడ్గా మీకు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ చూపిస్తాను. సో మనకి కిందకి స్క్రోల్ ఆన్ చేసుకుంటే కింద ఇంకేమి ఆఫర్స్ అయితే మనకు చూపించట్లేదు. అదేవిధంగా ఇంకో అకౌంట్ ఆఫర్స్ అయితే చూపిస్తున్నాను. ఇలానే మీరు మల్టిపుల్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేయదు, జస్ట్ వీడియో కోసం నేనైతే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడండి. సో కిందకి స్క్రోల్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సో డిఫరెంట్ ఆఫర్స్ అన్నీ కనపడుతున్నాయి. సో వీటి అన్ని ఆఫర్స్ గురించి నేను ప్రీవియస్లో డిస్కషన్ చేయడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే మనకి ఈ అమెజాన్ వాళ్ళు అకౌంట్ బట్టి షిఫ్ట్ చేస్తున్నారు. బట్ ఇంకో క్వశ్చన్ నన్ను కొంతమంది అడిగారు. సో ఇక్కడ ఫెస్ట్లో మాత్రం మూవీ టికెట్స్ ఆఫర్, బస్ టికెట్స్ ఆఫర్ ఉంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ ఎవరైనా ఈ ఫెస్టివల్స్ టైంలో ఎక్కడికైనా వెళ్తే మనీ అయితే సేవ్ అవుతుంది. సో ఇక్కడ 100% క్యాష్ బ్యాక్ అప్ టు 50 అని చెప్పి మీరు స్క్రీన్ షాట్లో పెట్టారు, బట్ మా అకౌంట్కి రాలేదని చెప్పి అడుగుతున్నారు. ఇది ఫెస్ట్ సంబంధించిన సేల్ కాదండి. సో నార్మల్గా ఒక్కొక్క అకౌంట్కి అమెజాన్ వాళ్ళు చాలా డిఫరెంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. 50 క్యాష్ బ్యాక్ అంటున్నారు, 75 క్యాష్ బ్యాక్ అంటున్నారు. అది మూవీ టికెట్స్కి ఇస్తున్నారు, కొంతమంది గెలక్సిటీకి ఇస్తున్నారు, కొంతమందికి రీఛార్జ్కి ఇస్తున్నారు, కొంతమందికి పోస్ట్ పెయిడ్కి ఇస్తున్నారు, కొంతమందికి డిటిహెచ్కి అయితే ఇస్తున్నారు. సో ఇలాంటి ఆఫర్స్ ఉన్నవాళ్ళు మోస్ట్ లక్కీ పర్సన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రేర్ కండిషన్స్లో ఇట్లాంటి ఆఫర్స్, మంచి ఆఫర్స్ అయితే వస్తున్నాయి. నార్మల్ సేల్స్ వేరే, నార్మల్ ఫ్లాష్ సేల్స్ ఉంటాయి. ఆ ఫ్లాష్ సేల్స్లో వచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అవి వేరే, 50-50 క్యాష్ బ్యాక్. సో బట్ ఈ సేల్లో ఈ ఆఫర్స్ మళ్ళీ వేరే. అసలు చాలా డిఫరెంట్గా ఉంది అమెజాన్ అనేది. సో ఎవరికి వాళ్ళు కాంపిటీషన్గా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. సో మనకి గూగుల్ పే లాంటి ఆఫర్ అని చెప్పి ఒక ఆఫర్ గురించి తెలుసుకుందాం. సో దీనివల్ల సింపుల్గా 202 రూపీస్ అయితే వస్తున్నాయి. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో వితిన్ 1 to 2 డేస్లోనే సింపుల్గా వస్తున్నాయి. ఇంకొంతమందికి 10 to 15 మినిట్స్లోనే వచ్చేస్తున్నాయి. సో రంగోలీ కోసం ఎంతో కష్టపడ్డారు ప్రీవియస్లో. గూగుల్ పే ఆఫర్స్ అన్నీ చాలా కష్టం, చాలా తక్కువ మందికి అయితే వస్తాయి. చాలా ఎక్కువ మంది మనీ లాస్ అవుతారు, కానీ అవి మాత్రం రావు. సో నేను చెప్పే ఈ యాప్లో 202 రూపీస్ గ్యారంటీ అయితే వస్తాయి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో ఎన్నో వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మీరు ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అట్లీస్ట్ మీకు యూస్ఫుల్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ అని అట్లీస్ట్ ఎర్న్ చేసుకుంటారు. సో తప్పనిసరిగా మాత్రం యూజ్ చేసుకోండి అమెజాన్ స్కాన్ అండ్ పే. 50 రూపీస్ ప్రతి ఒక్కరికి అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ మీరు ప్రీవియస్లో ఈ మంత్లో స్కాన్ అండ్ పే చేసిన మనకి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మూవీ టికెట్స్ క్యాష్ బ్యాక్ కూడా మీకు చూపిస్తాను ప్రూఫ్ అనేది. సో ఫ్రెండ్స్, ఇంకటి చూడండి, 248 అయితే నేను బుక్ చేయడం జరిగింది. 248 బుక్ చేస్తే నాకు 124 క్యాష్ బ్యాక్ అయితే వచ్చిందండి. 50% మనకి క్యాష్ బ్యాక్ వచ్చినట్టే. సో చాలా మంచి ఆఫర్ అనే చెప్పచ్చు కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి. తప్పనిసరిగా మాత్రం వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళైనా ఎర్న్ చేసుకుంటారు, మీకు యూస్ఫుల్ కాకపోతే. సో ఓవరాల్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇదే విధంగా సపోర్ట్ చేయండి. మీకోసం మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి.